Well, so today we are going to discuss about milling. So what is meant by milling machine and what is the main working principle of a milling machine? See, in case of milling machine, the basic definition or the machine which is used to remove the excess material in the form of chips by using a rotating multi-point cutting tool. Okay, see. So this is the machine tool which removes the metal from the workpiece. So and workpiece nunchi manaki extra metal ni remove cheyali eppudu when the workpiece is fed against a rotating multi point cutting tool. Ante entante general ga manam lathe machine teskondi, lathe machine ki vachetavadiki manam ikkada enti 3-jaw chuck use chestam. So 3-jaw chuck use chesi indloni ikkada use chesi endante this is the bar, nothing but workpiece. So workpiece eppudaithe chuck lo petti manam rotate chestunnamo, here we are using a single point cutting tool. So oka single point cutting tool teeskoni em chestunnam manam deeniki feeding isthunnam. See, work piece constant ga ee place lo undi rotate avutunte cutting tool matram em chestunnam manam deeniki feeding isthunnam, ante linear ga move avutundi tool okate place lo undi rotate ayyadenti ee work piece. So ila eppudu rendaithe contact lo vastunay manaki extra chips anevi remove ayi kavalsina required shape produce chesthe, that is the principle of a lathe machine. But ఇన్ కేస్ ఆఫ్ మిల్లింగ్ మెషిన్, సో మిల్లింగ్ మెషిన్కి వచ్చేవాడికి ఏంటంటే దీనికి కంప్లీట్గా రివర్స్. సో ఏంటంటే మెటల్ని రిమూవ్ చేయాలి, బట్ ఇక్కడ రొటేట్ అవుతుంది ఏంటి మిల్లింగ్కి వచ్చేటప్పటికి వర్క్ పీస్ కాదు, కటింగ్ టూల్ రొటేట్ అవ్వాలి. వర్క్ పీస్ అనేది దట్ మస్ట్ బీ కాన్స్టెంట్. సో కాన్స్టెంట్గా ఉన్న వర్క్ పీస్కి మనం ఏం చేయాలి, దీనికి ఫీడింగ్ ఇస్తున్నాం. సో ఒకటే ప్లేస్లో ఉండి రొటేట్ అయ్యేది టూల్ అయితే ఫీడింగ్ ఇవ్వాల్సింది దేనికి, వర్క్ పీస్కి అనమాట. సి లేత్ అండ్ మిల్లింగ్ ఆర్ కంప్లీట్లీ ఆపోజిట్, అంటే ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు వర్క్ పీస్ అండ్ కటింగ్ టూల్ మూమెంట్స్. సో దీని మెయిన్ వర్కింగ్ ప్రిన్సిపల్ చూద్దామని. ఓకే, నా ఇన్ దిస్ కేస్ మనం ఒక రొటేటింగ్ మల్టీ పాయింట్ కటింగ్ టూల్ అంటున్నాం. లేత్ మిషన్కి వచ్చేటప్పటికి ఇక్కడ మనం తీసుకునే షార్ప్ ఎండ్ పాయింట్ ఉన్నటువంటి టూల్ ఉంటుంది. సో దీన్ని ఏమంటున్నాం, సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అంటున్నాం. బట్ ఇన్ కేస్ ఆఫ్ మిల్లింగ్ మిషన్ వీఆర్ యూజింగ్ ఎ రొటేటింగ్ మల్టీ పాయింట్ కటింగ్ టూల్. అంటే ఎలా ఉంటుంది అంటే ఇలా సర్క్యులర్గా ఉండి, మన సర్క్యులర్ సా ఎలా ఉంటుంది, సో ఇలా రోటరీగా ఉండి అండ్ ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎడ్జెస్లో కూడా మనకి అంటే అరౌండ్ ఇట్స్ పెరిఫరీ మనకి షార్ప్ కటింగ్ టీత్ ఉంటాయి. ఓకే, ఒక రొటేటింగ్ దీని సెంట్రల్ యాక్సిస్లో ఇది ఏమవుతుంది, రొటేట్ అవుతుంది. సో అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్ టూల్ ఎప్పుడైతే రొటేట్ అవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ ఎడ్జ్ విల్ బీ యాక్ట్ యాజ్ అ కటింగ్ టూల్. సో అంటే ప్రతిదీ కూడా మనకి షార్ప్ కార్నర్స్ ఉండడం వలన మనకి మెటల్ రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ మల్టీ పాయింట్ కటింగ్ టూల్ని మనం ఏమంటున్నాం, కట్టర్ అంటున్నాం. సో మిల్లింగ్లో యూజ్ చేసే కటింగ్ టూల్ పేరు వచ్చేటప్పటికి ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ మిల్లింగ్ కట్టర్. ఓకే, నా సో వాట్ అబౌట్ ద కటింగ్ టూల్, కట్టర్ ఏం చేస్తుంది, అట్ ఇట్స్ ఓన్ పొజిషన్ హై స్పీడ్లో రొటేట్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ మెనీ ఎడ్జెస్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద బేసిక్ మిల్లింగ్ ఆపరేషన్. నా ఇన్ దిస్ కేస్ ఆఫ్ మిల్లింగ్ మెషిన్, ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఏంటంటే లేత్ మెషిన్లో అట్ ఏ టైం మనం 4 టూల్స్ మౌంట్ చేయడానికి మనకి స్టాండర్డ్ టూల్ పోస్ట్ ఒకటి ఉంటుంది. సో ఏంటంటే ఇటువైపు ఒక టూల్ పెట్టచ్చు, 4-way టూల్ పోస్ట్ అంటాం, ఇటువైపు ఒక టూల్ పెడుతున్నారు, ఇటువైపు ఒక టూల్, ఇటువైపు ఒక టూల్ ఇలా. బట్ అట్ ఏ టైం మనం ఆపరేట్ చేస్తుంది ఏంటి, ఒకదానితోనే వర్క్ చేసుకుంటున్నాం. సిమిలర్లీ మిల్లింగ్ మెషిన్కి వచ్చేటప్పుడు కూడా మనం నెంబర్ ఆఫ్ కట్టర్స్ని ఒకసారి యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ కటింగ్ టూల్ని ఎక్కడైతే మనం హోల్డ్ చేస్తున్నాం, ద డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు హోల్డ్ ద కట్టర్, అంటే టూల్ హోల్డర్ అనమాట. సో ఈ కట్టర్ని హోల్డ్ చేసే టూల్ దీంట్లో ఏంటంటుందంటే ఆర్బర్ అని మనకు ఒక పార్ట్ ఉంటుంది. సో ఆర్బర్ ఈ పోర్షన్లో మనం ఏం చేస్తున్నాం, మిల్లింగ్ కట్టర్స్ని హోల్డ్ చేస్తున్నాం. డివైస్ యూజ్డ్ టు హోల్డ్ ద మిల్లింగ్ కట్టర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్బర్. సో ఇక్కడ ఎలా అయితే మనం ఒకటే స్టాండర్డ్ వే టూల్ పోస్ట్లో 4 టూల్స్ ఎలాగైతే మౌంట్ చేస్తామో, ఈ ఆర్బర్ మీద మనం ఒకేసారి నెంబర్ ఆఫ్ కట్టర్స్ని మౌంట్ చేయొచ్చు. అంటే మోర్ నెంబర్ ఆఫ్ కట్టర్స్ని హోల్డ్ చేసే క్యాపబిలిటీ ఎవరికి ఉంటుందంటే ఆర్బర్కి ఉంటుంది. ఆర్బర్ ఈజ్ లైక్ ఏ షాఫ్ట్. సో ఇలా ఒక లెంగ్తీ షాఫ్ట్ ఉండి, సో ఇక్కడ మనకి ఏంటంటే ఇలాగ నెంబర్ ఆఫ్ స్పేసింగ్ కాలర్స్ అనేవి ఉంటాయి. సో దీస్ ఆర్ ద స్పేసింగ్ కాలర్స్. సో ఇన్ బిట్వీన్ 2 స్పేసింగ్ కాలర్ మనం ఒక కట్టర్ మౌంట్ చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ అగైన్ ఈ రెండింటి మధ్య ఇంకొక కట్టర్, అంటే సైజెస్ వేరీ ఉన్నవి. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ కట్టర్స్ని మనం హోల్డ్ చేసి ఆర్బర్కి ఎప్పుడైతే రోటరీ మోషన్ ఇచ్చామో, సో ఏమవుతుంది, దాని పేద ఉన్న కట్టర్ కూడా రొటేట్ అవుతుంది కదా. ఓకే, సో ఇది మనం సైడ్ వ్యూలో చూస్తే ఇలా ఉంటుంది, ఫ్రంట్ వ్యూ వచ్చేటప్పుడు మనకి ఏంటి రెక్టాంగులర్ షేప్ కనిపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్బర్. సో మిల్లింగ్ మెషిన్ ఏంటంటే మనం మోస్ట్లీ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ చేయడానికి ఏంటంటే మనం మిల్లింగ్ యూజ్ చేస్తున్నాం నవ్ డేస్. సో దోస్ ఆర్ ఫ్లాట్ సర్ఫేసెస్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు, ఇంకా
కంటోర్ సర్ఫేస్ నథింగ్ బట్ ఇర్రెగ్యులర్స్ కానీ లేదంటే గ్రూవ్స్ కానీ ఆర్ ఎల్స్ క్యామ్స్ క్యామ్స్ ఆర్ నథింగ్ బట్ సో మనకి దాని ప్రొఫైల్ ఎలా ఉంటుందంటే ఓవెల్ షేప్లో ఉంటుంది అంటే ఎసెంట్రిక్ దానికి సెంటర్ అనేది ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉండదు జనరల్గా ఉన్న సర్కిల్కి వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది మనకి సెంటర్ అనే క్యామ్స్కి వచ్చేటప్పటికి ఇలా ఉండి ఈ షేప్ అనేది ఎలా ఉంటుంది అంటే గ్రాడ్యువల్లీ ఇక్కడ చిన్న కొనికల్ షేప్ వచ్చినట్టు ఇలా ఉంటుంది ఓకే సో దీస్ ఆర్ ద క్యామ్స్ ఇవి మనకి ఏంటంటే ఐసి ఇంజిన్స్లో యూస్ అవుతాయి క్యామ్స్ అని సో అగైన్ ఇంకా మిల్లింగ్ ఆపరేషన్స్ పోల్ ఉన్నాయి కటింగ్ ఉంది డ్రిల్లింగ్ బోరింగ్ సో మోస్ట్లీ యూజెస్ ఏంటంటే ఫ్లాట్ సర్ఫేసెస్కి గ్రూవ్స్ క్యామ్స్ అండ్ ద వన్ మోర్ థింగ్ ఈజ్ గేర్స్ సో మేకింగ్ ఆఫ్ గేర్స్ అనేవి ఏంటంటే మనం బై యూజింగ్ మిల్లింగ్ మిషన్ యూజ్ చేస్తే చేస్తాం ఓకే సో దిస్ ఇస్ అబౌట్ ద బేసిక్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఎ మిల్లింగ్ మిషన్ నౌ మూవ్ టు ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎ మిల్లింగ్ సో ద ప్రిన్సిపల్ ఆఫ్ మిల్లింగ్ మిషన్ సి డ్రాయింగ్ ద బేసిక్ ప్రిన్సిపల్ డయాగ్రామ్ దిస్ ద కట్టర్ యాక్సిస్ సో ఇది కట్టర్ యాక్సిస్ దెన్ దిస్ ఇస్ ద ఆర్బర్ షాఫ్ట్ సో ఆర్బర్ షాఫ్ట్ పైన ఏంటంటే మనం మల్టీ పాయింట్ కట్టింగ్ టూల్ అనేటువంటి మిల్లింగ్ కట్టర్ని మౌంట్ చేస్తున్నాం సో దిస్ ఇస్ ద మల్టీ పాయింట్ మిల్లింగ్ కట్టర్ సో ఇక్కడ ఏంటి చెప్పుకున్నాం మనం మిల్లింగ్ మెషిన్కి వచ్చేటప్పటికి ఏంటంటే కట్టర్ అనేది అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్ అదేం వాళ్ళు రొటేట్ అవుతుండాలి అంటే స్టేషనరీ పొజిషన్లో అది రొటేట్ అవుతుండాలి సో దిస్ ఇస్ ద మూమెంట్ ఆర్ మోషన్ ఆఫ్ ద కట్టర్ సో మనం ఫీడింగ్ ఎవరికి ఇవ్వాలి స్టాండర్డ్గా వర్క్ పీస్ని ఒక టేబుల్ పైన ప్లేస్ చేసుకొని టేబుల్కి మూమెంట్ ఇవ్వాలి అంటే నథింగ్ బట్ వర్క్ పీస్కి మూమెంట్ ఇస్తున్నాం కట్టర్ కూడా మూవ్ అవుతుంది అది ఎలాగా ఒకటే పొజిషన్లో సో సెంటర్ ఎలా యాక్సిస్ని బేస్ చేసుకొని అదేంటంటే స్టాండర్డ్ పొజిషన్లో రొటేట్ అవుతుంటే వర్క్ పీస్కి మనం ఫీడింగ్ ఇవ్వాలి దిస్ ఇస్ ద వర్క్ పీస్ ఓకే వర్క్ పీస్ అండ్ దిస్ ఇస్ మల్టీ పాయింట్ కట్టింగ్ టూల్ నథింగ్ బట్ మిల్లింగ్ కట్టర్ సో ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలి ఇలా లీనియర్గా మనం ఇస్తున్నాం ఫీడింగ్ ఇస్తున్నాం ఎవరికి వర్క్ పీస్కి ఫీడింగ్ ఇస్తున్నాం వర్క్ పీస్కి ఎప్పుడైతే ఫీడింగ్ ఇచ్చామో వెన్ బోత్ ఆర్ ఇన్ కాంటాక్ట్ సో ఏమవుతుంది మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ కర్లీ చిప్స్ కింద మనకి ఏంటంటే ఎక్స్ట్రా మెటల్ అనేది రిమూవ్ అవ్వాలి సో దిస్ ఇస్ ద చిప్ దిస్ ఇస్ ద రొటేటింగ్ మిల్లింగ్ కట్టర్ సో కట్టర్ అనేది ఏమవ్వాలి మనకి రొటేట్ అవ్వాలి సో రొటేటింగ్ మిల్లింగ్ కట్టర్ వర్క్ పీస్ అండ్ దీస్ ఆర్ ద చిప్స్ విచ్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద మెషిన్ నౌ లెట్ సీ ద ప్రిన్సిపల్ సో వాట్ ఈస్ మీన్ బై ప్రిన్సిపల్ వెన్ ఎవర్ ద మెటల్ ఈజ్ ద వర్క్ పీస్ ఈజ్ ఫెడ్ అగెన్స్ట్ ద రొటేటింగ్ మిల్లింగ్ కట్టర్ సో వర్క్ రొటేటింగ్ మిల్లింగ్ కట్టర్ అంటే కట్టర్ అనేది ఆ పొజిషన్లో రొటేట్ అవుతున్నప్పుడు వర్క్ పీస్కి ఎప్పుడైతే ఫీడింగ్ ఇచ్చామో దెన్ ఈ రెండు కూడా కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది ఇక్కడున్న యాక్సెస్ మెటల్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చిప్స్ అనేవి మనకి రిమూవ్ అయిపోవాలి సో దిస్ ఇస్ ద బేసిక్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ మిల్లింగ్ మెషిన్ ఓకే సో యాజ్ యూజువల్ మిల్లింగ్ కట్టర్ని మనం దేని మీద మౌంట్ చేస్తున్నాం ఆర్బర్ పైన మౌంట్ చేయాలి సో సెంటర్లో రొటేటింగ్ స్పిండిల్ ఉంది కదా దీన్ని మనం ఆర్బర్ అంటాం సో ఆర్బర్ షాఫ్ట్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది సో ఇలా ఆర్బర్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇలా ఒక్కొక్క స్పేసింగ్ కాలర్స్కి మధ్యలోనే మనం కట్టర్స్ని మౌంట్ చేసుకోవచ్చు నా వర్క్ పీస్ ఇస్ బై క్లాంప్డ్ ఆన్ ఏ మెషిన్ టేబుల్ సో ఇక్కడ వర్క్ పీస్ కింద మనకు ఒక టేబుల్ ఉంటుంది ఆ మెషిన్ టేబుల్ పైన మౌంట్ చేయాలి సో ఇక్కడికి వచ్చేటప్పటికి మూమెంట్స్ చూస్తే అంటే కట్టకున్న మూమెంట్ ఒకటే మూమెంట్ ఏంటి దాని సెంట్రల్ యాక్సెస్ని బేస్ చేసుకుని రొటేట్ అవ్వడమే మెషిన్ టేబుల్కి వచ్చేటప్పటికి యాజ్ యూజువల్ లేత్ మెషిన్లో మనకి ఎలా అయితే లాంగిట్యూడినల్ ఫీడ్ క్రాస్ ఫీడ్ అని టూ ఫీడ్స్ ఉన్నాయి ఇక్కడ అయితే మిల్లింగ్ మెషిన్కి వచ్చేటప్పటికి వర్క్ పీస్కి ఇచ్చే ఫీడ్స్ ఏంటంటే మనకి త్రీ టైప్స్ ఆఫ్ ఫీడ్స్ ఉంటాయి వర్క్ పీస్ ఫీడ్స్ అనమాట అంటే వర్కర్ నథింగ్ బట్ టేబుల్ ఫీడ్స్ సో వర్క్ టేబుల్కి వచ్చేటప్పటికి ఎన్ని టైప్స్ ఆఫ్ ఫీడ్స్ ఉంటాయంటే త్రీ టైప్స్ ఆఫ్ ఫీడ్స్ దోజ్ ఆర్ వర్టికల్ ఫీడ్ లాంగిట్యూడినల్ ఫీడ్ అండ్ క్రాస్ ఫీడ్ ఓకే జనరలీ అంటే లాంగిట్యూడినల్ ఫీడ్ని మనం ఏమనొచ్చు అంటే క్రాస్ ఫీడ్ అని కూడా అనొచ్చు సి ఈ మెషిన్ టేబుల్ ఉంది కదా ఈ వర్క్ పీస్కి అంటే ఈ డైరెక్షన్లో మనం ఎప్పుడైతే యాక్సెస్ ఇచ్చాం సో ఈ డైరెక్షన్లో మూవ్ అయ్యేది ఏంటి అంటే హారిజాంటల్ ఫీడ్ ఓకే సో లాంగిట్యూడినల్ క్రాస్ ఫీడ్ ఒకే అండర్లోకి వస్తుంది ద థర్డ్ వన్ విల్ బి హారిజాంటల్ ఫీడ్ సో ఇక్కడ ఏమవుతుంది దీన్ని బేస్ చేసుకుని అంటే ఈ సెంట్రల్ యాక్సెస్ని బేస్ చేసుకొని దీనికి ప్యారలల్గా కనుక టేబుల్ మూవ్ అయితే సో దట్ ఈజ్ హారిజాంటల్ ఫీడ్ అలా కాకుండా దీనికి పర్పెండిక్యులర్గా ఓకే సీక్ అంటే మనం లేత్ మెషిన్కి వచ్చేటప్పటికి ఇలా వర్టికల్గా మూవ్ చేస్తే క్రాస్ ఫీడ్ అంటున్నాం బట్ ఇది దీంట్లో ఏంటంటే రివర్స్ అనమాట హారిజాంటల్గా మూవ్ అయ్యేది హారిజాంటల్ ఫీడ్ వర్టికల్గా మూవ్ చేస్తే సో అదేమవుతుంది వర్టికల్ ఫీడ్ వస్తుంది
सो टेबल मूवमेंट एला मूव अयेदी हॉरिजॉन्टल फीड सो इला वेल्लदी वर्टिकल फीड अला काकुंडा इला फ्रंट बैक टेबल अनेदी इला फ्रंट बैक मूव अयिते दान्नि एमंटुन्नाम लॉन्गिट्यूडनल नथिंग बट क्रॉस फीड अंट सो दीज आर द फीड्स विच आर गिवन टू द वर्क टेबल दिस इज द मेन वर्किंग प्रिंसिपल ऑफ ए मिलिंग मशीन. Now move to next topic, the types of milling machine. So milling machines lo manaki any types unnai, so manaki various number of types unnai, but pratidi kuda deni depend ayyundante the design of the machine design ni base chesukone manaki different types of machines ane unnai. So okay, let's see. Okay, these are the main four types of milling machines which are classified based on the design. So first one is column and knee type machine, the second one is fixed bed type, third one is planar type, fourth one is special purpose type. So ee column and knee type, fixed bed type, planar type, special purpose type deentlo mostly use chesedi ante manaki syllabus lo cover ayyadu kaani industries lo use chese machines kaani enti ante column and knee types e mostly use chestunnam. So deentlo kuda manaki again sub categories unnai, so avi kuda chuddam. సో సబ్ కేటగిరీస్కి వచ్చేటప్పటికి కాలమ్ అండ్ నీ టైప్లో ఉన్న ఫైవ్ టైప్స్ ఏంటంటే హ్యాండ్ మిల్లింగ్ మెషిన్, హారిజాంటల్ మిల్లింగ్ మెషిన్, వర్టికల్ మెషిన్, యూనివర్సల్ అండ్ ఓమ్నివర్సల్. ఫిక్స్డ్ బెడ్ టైప్ వచ్చేటప్పటికి సింప్లెక్స్ మిల్లింగ్ మెషిన్, డ్యూప్లెక్స్ మిల్లింగ్ మెషిన్, ట్రిప్లెక్స్ మిల్లింగ్ మెషిన్. సో ప్లానర్ టైప్ వచ్చేటప్పుడు మనకి ఇందులో సబ్ కేటగిరీస్ అనేవి ఏం లేవు. స్పెషల్ పర్పస్లో అగైన్ మళ్ళీ ఇవి ఏంటంటే రోటరీ టేబుల్, మనకి టేబుల్స్లో ఓన్లీ 3 ఫీట్సే చెప్పుకున్నాం. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే టేబుల్కి రొటేట్ అయ్యే క్యాపబిలిటీ కూడా ఉండదు, సో ఓన్లీ స్పెషల్ పర్పస్లో ఉంటుంది. డ్రమ్ టైప్, ప్లానిటరీ మిల్లింగ్ మెషిన్, పాంటోగ్రాఫ్ మిల్లింగ్ మెషిన్ అండ్ ద లాస్ట్ వన్ ట్రేసర్ కంట్రోల్డ్ మిల్లింగ్ మెషిన్స్. సో దీస్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ మిల్లింగ్ మెషిన్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్.